హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అని నేను చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ అని నేను చిత్రంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ బాబు నటించిన గత రెండు చిత్రాలు నిరాశపరచడంతో కొరటాల శివ సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పక్కా బ్లాక్ బస్టర్ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఈ చిత్రంలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోల ప్రదర్శన ప్రారంభమైంది. ట్విట్టర్ లో అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోయేలా ఉంది. భరత్ అని నేను చిత్రం మహేష్ అభిమానుల పండగ చేసుకునే విధంగా ఉంది. అభిమానులకు ఇది ఫుల్ మీల్స్ లాంటి చిత్రం, సెకండ్ హాఫ్ పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. భరత్ అని నేను చిత్రం శ్రీమంతుడిని మించేలా ఉంది. ప్రెస్ మీట్ సన్నివేశాల్లో మహేష్ నటన అదురుస్. అసెంబ్లీ సన్నివేశాల్లో మహేష్ బాబు చెబుతున్న డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. సింపుల్ గా షార్ప్ గా ఉంటూ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటున్నాడు. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హెలికాప్టర్ సన్నివేశాల్లో మహేష్ ని చూడాల్సిందే. మహేష్ కెరీర్ లో అదొక బెస్ట్ సీన్. భరత్ అని నేను చిత్రంలో మహేష్ బాబు హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కూడా అంచనాలను మించేలా ఉంది. దర్శకుడు కొరటాల శివ భరత్ అని నేను చిత్రం ద్వారా మంచి సోషల్ మెసేజ్ ని అందించాడు. భరత్ అని నేను చిత్రంలో దుర్గా మహల్ ఫైట్ హైలైట్ గా నిలిచింది. మహేష్ ని ఆ సన్నివేశాల్లో చూపించిన విధానం చాలా బాగుంది. అసెంబ్లీ సన్నివేశాన్ని కొరటాల చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా మహేష్ బాబు ప్రకాష్ రాజ్ మధ్య సాగే చిత్రాలు చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.